హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ యూకే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, మనకి యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఏమేం చేయాలి అనేది ప్రాసెస్ తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటూ వీడియో. ఫస్ట్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి అయితే కొన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారో మీరు అన్ని అందులో కొన్ని యూనివర్సిటీస్ మీకు తగ్గట్టు లేదా రేంజ్ని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. పక్క అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి అకాడమిక్స్, 10th లాంగ్ మెమో, ఇంటర్ లాంగ్ మెమో, ఇంకోటి వచ్చేసరికి మన డిగ్రీ సర్టిఫికెట్, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అండ్ రెజ్యూమ్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, మీరు డిగ్రీ ఎందులో చదివారో అది, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇవైతే పక్క కావాలి మనకి. ఒకవేళ మీరు డిగ్రీలోనే ఉండి మీరు అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు ఇప్పటిదాకా రాసిన ఎగ్జామ్స్ ఒక మెమోస్ ఉంటాయి కదా, అవైతే పెట్టాల్సిందే. అండ్ ఇంకోటి వచ్చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ముందే చూపించాలన్నమాట. సో మనం ఇవన్నీ స్టార్ట్ చేసి ఇవన్నీ పెట్టి మనం అప్లికేషన్ స్టార్ చేసాక కొన్ని డేస్ తర్వాత మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మర్చిపోయింది ఏంటంటే, ఇంటర్ ఇంగ్లీష్లో 70 and above ఉంది కాబట్టి నాకు, నేను ఇంటర్ ఇంగ్లీష్ స్కోర్తో వచ్చాను. అది లేని వాళ్ళు పక్క ఇంగ్లీష్ స్పీకింగ్ టెస్ట్ అయితే రాయాలి, లైక్ ఐఎల్స్ ఆర్ పీటీ ఆర్ డ్యూలింగో అట్లాంటివి రాయాలి. సో ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇనిషియల్ పేమెంట్ అడుగుతారు. నా యూనివర్సిటీకి అయితే నేను 3 lakhs ఇనిషియల్ పేమెంట్ చేశాను అనమాట. తర్వాత నేను డిగ్రీలో ఉండి నేను అప్లై చేయడం వల్ల నాకైతే కండిషనలే వచ్చింది. నేను మొత్తం అయ్యాక అన్నీ పెట్టాను కాబట్టి అప్పుడు అన్కండిషనల్ వస్తుంది. సో నేను పెట్టిన డాక్యుమెంట్స్ ఇవి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ మా యూనివర్సిటీ నుండి, డిగ్రీ చదివిన యూనివర్సిటీ నుండి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ పెట్టాను, రెజ్యూమ్ పెట్టాను, 10th లాంగ్ మెమో, ఇంటర్ లాంగ్ మెమో, కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక నేనైతే ఇనిషియల్ పేమెంట్ చేసేసి డిగ్రీ అయిపోయాక సర్టిఫికెట్స్ అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ నాకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది. అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక మనకి ఫస్ట్ జరిగే థింగ్ అయితే క్యాస్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. క్యాస్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ ది స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ చదువుకోవడానికి పక్క ప్రతి యూనివర్సిటీ అయితే క్యాస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తుంది. క్యాస్ ఇంటర్వ్యూలో అయితే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్కి మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది మీకు కావాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన ఆ డేట్కి మనం ఇంటర్వ్యూ అయితే పక్క అటెండ్ అవ్వాలి. మనం ఇంటర్వ్యూ క్లియర్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది, లేదా మనకి ఆ కాలేజ్లో నుండి అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తారనమాట, మనకి ప్రిపేర్ అవ్వండి, ఇంకొంచెం ఇందులో బెటర్ అవుతే బెస్ట్ అని కొన్ని యూనివర్సిటీస్ చాలా రేర్ యూనివర్సిటీస్ అయితే అట్లా చెప్తాయి అనమాట. క్యాస్ ఇంటర్వ్యూ అయిపోయాక క్యాస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి. ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో మన లివింగ్ ఎక్స్పెన్సెస్ నాకైతే 12 lakhs అడిగారు. అంటే 1 year కోర్స్కి అయితే ఒకలాగా ఉంటుంది, 2 years కోర్స్కి అయితే ఒకలాగా ఉంటుంది. సో నాకైతే 12 lakhs అడిగారు. 12 lakhs బ్యాంక్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు లోన్ తీసుకుంటే లోన్ అమౌంట్ అయితే చూపించాలి. మేము ఇట్లా లోన్ తీసుకున్నాం, లోన్ లెటర్ తీసుకొని మేము ఇట్లా పే చేస్తున్నామని లోన్ లెటర్ అయినా చూపించాలి. లేదా పర్సనల్ సేవింగ్స్ అయితే రిమైనింగ్, మీరు ఆల్రెడీ ఇనిషియల్ పేమెంట్ చేస్తుంటారు కాబట్టి ఆ ఇనిషియల్ పేమెంట్ కాకుండా రిమైనింగ్ పేమెంట్ ఎంత ఉందో అదంతా బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాలి. అది మినిమం 28 days దాకా ఉంచి అయితే ఉంచాలి. అది చూపించాలి మనం యూనివర్సిటీ వాళ్ళకి, అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే మనకి ఫండ్స్ కొంచెం రెడీ చేసుకోవాలి. మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఒకసారి చూసుకొని అన్ని రివ్యూ చేసి అప్పుడు మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి క్యాస్ వన్స్ వచ్చేసింది అని అంటే మన ప్రాసెస్ అంతా అయిపోయినట్టే, యూనివర్సిటీ నుండి ప్రాసెస్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి వీసా. వీసాకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.